ఎవ్రీడే ఎక్సర్సైజ్. సో ఆ బాడీకి ఇన్ 1.5 ఇయర్ అతను దాన్ని మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో చాలా కష్టపడ్డదంటే అఖిలే. ఫ్రస్ట్రేషన్ ఇంత కూడా లేదు, మాకు తెలిసిపోతుంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ అతను ఎప్పుడు బయటపడలే. సెట్స్లో ఏ రోజు కూడా చూపించలేదు అతను, బయట కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. కానీ అతను చూస్తే మాకు అర్థమైపోతుంది అంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఈ సినిమా నిజంగా అనిల్ శంకర్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు మాకు. సో అనిల్ శంకర్ గారు ఆడ్లీ నాకు తెలిసి ఒక 2 టైమ్స్ షూటింగ్కి వచ్చారు, మా వెనకాల ఉండి అతను నడిపించాడు, ఆయన చెప్పిన బాటలో మేము వెళ్ళడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారికి. సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక హైలైట్ మమ్ముకా గారు. నిజంగా ఈ సినిమాలో అఖిల్ లేకపోతే సినిమా లేదు, మమ్ముకా గారు లేకపోతే సినిమా కూడా లేదు. సో ఈ సినిమాలో హైలైట్ మమ్ముకా గారు. సో నిజంగా ఒక మెగాస్టార్తో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మమ్ముకా గారితో ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతని కోఆపరేషన్ ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చాడు మాకు. ఇన్ని డేస్లో కూడా ఏ రోజు కూడా అతను ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ ఎ సినిమా లవర్. సో థ్యాంక్ యూ మమ్ముకా గారు అండ్ డినో సార్. సో డినో సార్ కూడా సేమ్ మాకు, ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్ వెళ్ళడం వల్ల సో ఏ రోజు కావాలన్నా కూడా ఆ రోజు వచ్చి రావడం జరిగింది. ఇందులో ఒక కొత్త డినోని చూస్తారు మీరు, ఇంతవరకు ఇప్పటివరకు తెలుగులో రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చారు. బట్ ఎవ్రీడే ఎక్సర్సైజ్. సో ఆ బాడీకి ఇన్ 1.5 ఇయర్ అతను దాన్ని మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో చాలా కష్టపడ్డదంటే అఖిలే. ఫ్రస్ట్రేషన్ ఇంత కూడా లేదు, మాకు తెలిసిపోతుంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ అతను ఎప్పుడు బయటపడలే. సెట్స్లో ఏ రోజు కూడా చూపించలేదు అతను, బయట కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. కానీ అతను చూస్తే మాకు అర్థమైపోతుంది అంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఈ సినిమా నిజంగా అనిల్ శంకర్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు మాకు. సో అనిల్ శంకర్ గారు ఆడ్లీ నాకు తెలిసి ఒక 2 టైమ్స్ షూటింగ్కి వచ్చారు, మా వెనకాల ఉండి అతను నడిపించాడు, ఆయన చెప్పిన బాటలో మేము వెళ్ళడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారికి. సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక హైలైట్ మమ్ముకా గారు. నిజంగా ఈ సినిమాలో అఖిల్ లేకపోతే సినిమా లేదు, మమ్ముకా గారు లేకపోతే సినిమా కూడా లేదు. సో ఈ సినిమాలో హైలైట్ మమ్ముకా గారు. సో నిజంగా ఒక మెగాస్టార్తో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మమ్ముకా గారితో ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతని కోఆపరేషన్ ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చాడు మాకు. ఇన్ని డేస్లో కూడా ఏ రోజు కూడా అతను ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ ఎ సినిమా లవర్. సో థ్యాంక్ యూ మమ్ముకా గారు అండ్ డినో సార్. సో డినో సార్ కూడా సేమ్ మాకు, ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్ వెళ్ళడం వల్ల సో ఏ రోజు కావాలన్నా కూడా ఆ రోజు వచ్చి రావడం జరిగింది. ఇందులో ఒక కొత్త డినోని చూస్తారు మీరు, ఇంతవరకు ఇప్పటివరకు తెలుగులో రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చారు. బట్ ఈజ్ కిల్డ్ ఇట్.